ఈరోజు వాగ్దానం మీకోసం. జీవనాన్న యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రభోదయం. ఇదిన వాగ్దానము, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనలు 34:7. దేవాతి దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన దూత మన చుట్టూ ఉంటుందంటండి. అయితే ఉదయకాల సమయంలోనే నీ చుట్టూ ఆయన దూత ఉండాలంటే ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. మన భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన జీవితంలోనే ఎట్టి సమస్య అయినా ఎట్టి పరిస్థితి అయినా మన జీవితంలో యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి, ఆ దేవదత్త మనల్ని కాపాడుతుంది. మన పరిస్థితులు మనం పడిపోతున్నాం అనుకోండి, అది మన పాదములు పట్టుకొని మనల్ని కాపాడుతాయి. కాబట్టి ఉదయకాల సమయంలో అట్రీతిగానే పేతురు మహాభక్తుడు చెరసాలలో ఉన్నప్పుడు దేవదత్త వచ్చి సంగమ ఆసక్తితో ప్రార్థన చేయగా అక్కడ గొప్ప కార్యం దేవుడు చేసి ఉన్నాడు. దేవదూతను పంపించి ఆ చెరసాలలో నుండి విడుదల కలిగించాడు. అట్రీతిగానే చెరసాల వంటి నీ సమస్యల నుండి, నీ బాధల నుండి, నీ వేదన నుండి దేవుడు విడిపించి గొప్ప ఆశీర్వాదంతో నీ చుట్టూ ఆయన దేవదూతలు కావలి ఉంచి అద్భుతాలు చేయాలని, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. యెషయా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభా మా చుట్టూ మీ దేవదత్తులు ఉంటాయి. అయ్యా, మమ్మల్ని కావలి కాస్తూ ఉంటాయి ప్రభా. మేము ఏ పాటి వారు, మా బ్రతికే పాటిది. కానీ ప్రభా, అర్హత లేని మాకు ఎంతగానో ప్రేమించి మాకు కావలిగా ఉండడానికి దేవదత్తులు పంపించిన దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కుడివైపు పడినను, అడమవైపు పడినను అయ్యా, 10,000 మంది దండెత్తులను మాకు ఏ అపాయం లేకుండా నీ సన్నిధి మా మీద ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.